దాన్ని కరెక్ట్ గా మెయింటైన్ చేశాను ఎక్సర్సైజ్ అంతా. షుగర్ కంట్రోల్ అయిపోయింది, షుగర్ కంట్రోల్ అయింది. కానీ అక్కడే ప్రాబ్లం ఏంటంటే తినలేకపోతే తినబుద్ధి కాదు. గొట్టం లోపల వేసుకుంటే మీకు ఏది తెలియదు అంటున్నాను కదా, తెలియదు ఎట్లా తెలియదు. అండ్ ఎండోస్కోపిక్ గానీ కొలోనోస్కోపిక్ గానీ ఇవన్నీ అసలు ఏది తెలియనటువంటి పరిస్థితి. అలాగే మీకు సిటీ స్కాన్ గానీ ఎంఆర్ఐ గానీ మీకు అసలు ఏది తెలియకుండా చక్క చిన్న సిలేషన్ ఇస్తారు, ఒక చిన్న ప్రిక్ అంతే. చాలా హాయిగా సార్ అలా భయపడి మాత్రం మీరు పేషెంట్ మీద ప్రాబ్లం ఏంటి ఏంటి అనేది ఒకసారి మనం హాస్పిటల్కి వెళ్ళాం. నేను రెండు మూడు రోజుల్లో నేను గురించి వచ్చేస్తాను. మీరు నిర్లక్ష్యంగా కానీ పర్వాలేదు అని కానీ అలాగ మొండితనంతో కానీ ఉండకపోతే ఇప్పటికి మళ్ళీ మిమ్మల్ని సిక్స్ మంత్స్ నుంచి ఇవ్వాలే సార్. మీరు వచ్చిన నుంచి నా పని లేదు, మీరు ఎవరికి చెప్పొద్దు ఏమీ చెప్పొద్దు. మీరు వచ్చారని చెప్పేసి మీ మేధస్ ఈక్వల్ ఎవరు ఉన్నారు ఇక్కడ పోలీస్ సంభాషించడానికి? కొంచెం అప్పారావు గారు ఏమో ఉన్నారేమో తెలియదు నాకు. అప్పారావు గారు కూడా రావద్దన్నాడు సార్. ప్రపంచంతో నాకు సంబంధం లేదు, మీరు ఎవరికి చెప్పొద్దు, మీరు ఎవరు రావద్దు. మీరు వచ్చాక అప్పుడు 3 డేస్ బ్యాక్ వచ్చాను సార్. బిస్కెట్స్ అని అంతే నేను రిక్వెస్ట్ చేసిన, నాకేం వద్దు ఫ్రీ బిస్కెట్, నాకు వద్దు నాకేం వద్దు. మూడు సార్లు ఉన్నాయండి సంబంధించి నాగేశ్వర రెడ్డి గారు అంటే ఆయన వరల్డ్ రెనౌండ్, 5-6 మంది ఉంటే 5-6 మందిలో ఈ ఉంటాడు ఆయన పెట్టుకుని ఇలాంటి వాళ్ళు ఈ పరిస్థితి పొందించుకోకూడదు. మెయింటైన్ చేసి జాగ్రత్తలు తీసుకుంటే షుగర్ అన్నది డయాబెటీస్ అన్నది చెప్పే కాదు. అందుకు ఇది ఎప్పుడు నిర్లక్ష్యం లేకుండా ఉండే కనుక అదేం లేదు. దానికి మేమంతా ఉన్నాము. నాకు నాకు రిపోర్ట్స్ కావాలి తీసుకో. నాగేశ్వరి గారితో మాట్లాడతాం. దానికి లోపల నుంచి మనం బాగా రావాలి, దానికి మెడికేషన్ రావాలి, లోపల నుండి కనిపెట్టాలి, అది ఓవర్కమ్ చేస్తే ఆకలి పుడితే ఆయన అవుతాను కదా. ఆకలి లేని పర్వతం ఏం తింటారు? సో తిరుమల చెప్పండి, తెలియలేదు రెండో ఏదో పొద్దుగా ఇంటిగా మీకు ఇంత ఉన్నా లేకపోయినా సరే చారు పెట్టి కైమూలు పెట్టండి, అది చాలు. మార్నింగ్ ఒక ఇడ్లీ అలా ఇడ్లీ తింటే తింటారు, లేకపోతే జావ లాంటిది ఇవ్వండి, మంచిగా వస్తారు చాలు. ఆకలి జరించలాగా ఆయనకి ఏం చేయాలనేది డాక్టర్లు చూస్తారు. అయిన తర్వాత మీరు వద్దన్నా తింటారు, బలవంతం ఏది చేయలేదు, బాడీ కోరుకుంటుంది. మీరు ఒకటి వద్దు, మీరు బ్రహ్మాండంగా తినేలాగా ఉంటుంది, మీరు మళ్ళీ వస్తారు.